పోతుగల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. ప్రజల అభివృద్ధిలో నిరంతరం పాలు పంచుకుంటున్న మంత్రి కె తారక రామారావును మరోసారి భారీ మెజార్టీతో ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తాడని ఆయనకు అండగా నిలవాలని పోతుగల్ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామస్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో రేపాక బాలనర్సు సర్పంచ్ తన్నీరు గౌతమరావు సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఎంపీటీసీ బాలకిషన్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేసి ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహిస్తూ కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలవడానికి గెలిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నేతలు హాజరయ్యారు. మంత్రి గారి ఎంబడ ఉండి మనందరం కూడా వారి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మన పోతుగల్ గ్రామం నుంచి మొట్టమొదటిగా మన మండలంలోనే మన పోతుగల్ గ్రామంలో వారి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం కేటీఆర్ గారి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇవాళ 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త కొత్త ప్రణాళికలతోటి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖశాంతతో బతుకుతున్నారు. రాకముందు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎద్దేడిచిన వ్యవసాయం కానీ రైతేడిచిన రాజ్యం కానీ ప్రపంచంలోనే ఎక్కడ కూడా నిలిచిన చరిత్ర లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆ మాట ప్రకారమే రైతులు బాగుండాలి, రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుంటారని చెప్పేసి ఒక్క గింజా లేకుండా కూడా నేను కొనే బాధ్యత నాది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకున్నారు. సిరిసిల్ల మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు మన పోతుగల గ్రామం గురించే మాట్లాడారు. అక్కడ రైస్ మిల్ ఉండేటివి, రైస్ మిల్ పాపం ఆ విధంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు. కష్టపడి అప్పుడు చేసేటువంటి వాళ్ళు లేక, నీళ్ళ సదుపాయం లేక, వడ్డు లేక, కొనేవాళ్ళు లేక వాళ్ళు రైస్ మిల్ అమ్ముతున్నారు. ఇవాళ ఏ పరిస్థితి ఉందని చెప్పి రెండోసారి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అంటే ముఖ్యమంత్రి గారికి మన పోతుగల అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. అదే వరుసలో చూసుకుంటే కేటీఆర్ గారికి కూడా ఎప్పుడైనా పోతుగల గురించే మాట్లాడతారు. అంటే వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రత్యేకమైన పట్టింపు, ప్రత్యేకమైనటువంటి అభిమానం ఈ యొక్క గ్రామం పైన ఉంది. కాబట్టి అంత మంచి ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ గారికి, ఇలా కేటీఆర్ గారు అంటే మీకు తెలుసు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, భారతదేశంలో ఎక్కడికి పోయినా నా సిరిసిల్ల కాన్స్టిట్యూన్స్ అంటే ఒక సిరిసిల్ల అని అంటారు. మీరు ఎవరైనా చాలామందికి అనుభవాలు ఉన్నాయి మీరు సిరిసిల్ల అని అంటారు. అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో పుట్టడం నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నాను, మనందరూ కూడా అదృష్టంగా.